ప్రజలకు తెలియకుండానే దొడ్డిదారులో ఛార్జీలు పెంచి వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాడే కమర్షియల్ విద్యుత్కు అదనంగా భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చి ఫైనల్ రూపంలో అంతకు 4-5 రెట్లు ప్రభుత్వం వసూలు చేస్తుందని అన్నారు. అన్ని రంగాలను జగన్ సర్కార్ విచ్ఛిన్నం చేసిందని అన్నారు. అనంతరం ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ త్వరలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తుకలక్క ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందన్న అనేదానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజున సాధారణ పౌరులు కానీ మానవులు కానీ జీవించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఒకవైపు చూస్తే ఏదైతే వాహనమిత్ర అని చెప్పి ఇచ్చి ఆటో సోదరుల మీద అధికమైనటువంటి ఛార్జీలు వేసి ఫైన్లు వేసి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి, ఒకవైపున 2-వీలర్స్ వేసుకొని ఎవరైనా బళ్ళు మీద కుటుంబాలతో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా మరి పోలీసు వారు డిపార్ట్మెంట్, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ జీతాలకి మా ప్రభుత్వం మెయింటెనెన్స్కి కూడా ఈ ప్రజల దగ్గర నుండి, ఈ 2-వీలర్స్ దగ్గర నుంచి, వాహనమిత్ర ఏదైతే ఆటో వాళ్ళ దగ్గర నుంచి, ఏదైతే 4-వీలర్స్ దగ్గర నుంచి మీరు ఏ రకంగానే ముక్కుపిండి అడ్డగోలుగా మీరు ఫైన్లు వేసి వాళ్ళ నుంచి వసూలు చేసి మీ జీతాలు తీసుకోండి, మాకు ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా ఇవ్వండి అనేటువంటి పరిస్థితి. ఇవాళ చూస్తే సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున వరకు వాడేటువంటి ఏదైతే కమర్షియల్గా బిజినెస్ సెంటర్స్ ఉన్నాయో దానిపైన ఎవరికి తెలియకుండా 1 రూపాయి అదనంగా యూనిట్కి 1 రూపాయి ఛార్జీ విధించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రేపు 14వ తారీఖున భీమవరం కాన్స్టిట్యూన్సీ నర్సాపురం పార్లమెంటు సంబంధించి వారు సమీక్ష సమావేశాలు భీమవరంలో జరుగుతాయనేది మాకున్నటువంటి సమాచారం. రేపు మార్నింగ్ మరి భీమవరం వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని కూడా 17 వరకు సమీక్ష సమావేశాలు చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. అదేవిధంగా ఏలూరు కూడా అన్ని ఏదైతే ప్రాంతాల్లో పోటీ చేస్తామో అట్లాగే తెలుగుదేశం క్యాండిడేట్లు ఉన్న చోట కూడా మరి ప్రచారానికి వెళ్తారు కనుక ఆ యొక్క ఏరియాల్లో రూట్ మ్యాప్ అనేది అడిగి తీసుకోవడం జరిగింది. మా ఎలక్షన్ క్యాంపెయిన్ కన్వీనర్ రాఘవ చౌదరి గారికి ఆ యొక్క సమాచారం వస్తే ఇక్కడ పాయింట్స్, కొన్ని పాయింట్స్ పెట్టి పంపించాము. దాన్ని ఏదైతే ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా, డీమార్ట్ మీదుగా వచ్చి పండి పంపుల సెంటర్లో ఒక మీటింగ్ పెట్టి తర్వాత పాత బస్ స్టాండ్ అనుకున్నాం, దాన్ని 3 ఉంచుతారా లేదనుకుంటే ఫైనల్గా పండి పంపుల సెంటరు ఫిక్స్ చేస్తారనేది పాయింట్ అది. ఎందుకంటే ఎక్కువ డివిజన్స్ ఇక్కడ ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది, అందుకని ఈ యొక్క పన్నెండు పంపుల సెంటర్ని ఇక్కడ మీటింగ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది రోడ్ షో కార్యక్రమంలో భాగంగా. అట్లాగే అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా మా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ టీం ద్వారా, ఒక కన్వీనర్ ద్వారా, ఒక మెంబర్స్ ద్వారా మొత్తం తీసుకున్నారు. వారు ఇన్ఛార్జీలు అడిగి ఇన్ఛార్జీలు ఎక్కడైతే పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ అన్ని కూడా వారు రాసి పంపించడం జరిగింది పార్టీకి. అది ఎప్పుడనేది షెడ్యూల్ ఎప్పుడనేది వస్తుంది, షెడ్యూల్ వచ్చిన తర్వాత దాని మీద చేస్తాం. ఇప్పుడు ఇక్కడ స్థల ఏదైతే ఇచ్చామో పాయింట్ కూడా ఒకసారి పరిశీలన చేసి చూద్దాం. అది సోదరు మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మన అప్పలనాయుడు గారు చెప్పినట్టుగా ఇవాళ ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఎన్నికల ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద కొన్ని అనుమానాలు ఉండి పెట్టడం జరిగింది. ఇప్పుడే నేను చూశాను, చూడటం ప్రకారం చేసేది ఏంటంటే స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా మాకెవరికి తెలియకుండానే ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచేస్తున్నారు. ఇప్పుడే మా క్యాసు గారు చెప్పారు కమర్షియల్గా 1 రూపాయి పెంచారండి. రాత్రి 7-6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అందరూ కూడా ఈ యొక్క కరెంటు ఛార్జీలు విపరీతంగా ప్రతి వాడకు కూడా నెలకి 400-500 ఎక్స్ట్రా వస్తే ఈ ప్రస్తుతం ఉన్న జీవన ప్రమాణంలో సామాన్య మానవుడు చాలా కష్టం అవుద్ది. ఈ పరిస్థితుల్లో ఇది దీన్ని ఖండిస్తూ ఈ రోజున
ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అప్పలనాయుడు గారు మాట.